తమ సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె నేటితో 5వ రోజుకు చేరుకుంది. ముస్తాబాద్ మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు నేడు బహుజన సమాజ్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా పారిశుద్ధ్య పనులు చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు సుడిద నవీన్, నాయకులు జోగిలి శ్రీనివాస్, కొమెట వెంకటేష్, భూదయ, హరిబాబు, అరుణ్, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులు గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి యొక్క వసతులను వారి యొక్క జీతాల జీతభత్యాలను అదేవిధంగా వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి వారు కోరుకున్న విధంగా అన్ని రకాల అరవింతులు వారికి ఇచ్చి వాళ్ళకి 19,500 జీతాన్ని పెంచి అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి అనేక రకాల అనగా ఆరోగ్యపరమైన సూచనలు పరిస్థితులు కూడా కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మా రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా పారిశుద్ధ్య కార్మికులకు మద్దతు తెలపడం జరిగింది. ఒకవేళ బహుజన సమాజ్ పార్టీ రానున్న రోజుల్లో గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే గ్రామ పంచాయతీ సిబ్బందికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా ఈ గ్రామ పంచాయతీ సిబ్బందిని ఇప్పుడే తక్షణమే వీరు కోరుకున్న అన్ని అలవెన్సులు కల్పించాలని కోరుతూ, ఇవి 2 రోజులు పనిచేయకపోతేనే రోడ్లంతా నిర్మానుష్యంగా అంత చెత్తా చెదరంతో కూడిపోతున్నాయి. వీళ్ళు మబ్బులు 4 గంటలకు లేచి చేస్తున్న పని వల్లనే ఈరోజు మనం అందరం ఆరోగ్యంగా ఉంటున్నాం. చెత్తా చెదరంలో మోరిలో అధ్వానమైన పరిస్థితుల్లో కూడా మనలను పరిశుభ్రంగా ఉంచడం కోసం వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళు కోరుకున్న అలవెంచు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చాలని కోరుతూ ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముస్తాబాద్ మండల కమిటీ తరఫున, బహుజన సమాజ్ పార్టీ ముస్తాబాద్ మండల కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బహుజన సమాజ్ పార్టీ కమిటీ ముస్తాబాద్ మండలంలో నిరాహార చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నది. దీనిని రాష్ట్ర ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయవద్దని కోరుతున్నది. అంతేకాకుండా ఒకవేళ నిర్లక్ష్యం చేసినట్లయితే అది ప్రభుత్వానికే కాకుండా రాష్ట్రంలోని ప్రతి మనిషి పైన ఒక అనారోగ్య పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. కావున ఈ అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితులలో ప్రభుత్వం కనుక ఉన్నట్లయితే ఈ ప్రభుత్వం ఉండి లేనట్టుగా ఈ యొక్క ప్రపంచానికి తెలియజేయవలసి వస్తుంది. అందుకొరకని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వీరి యొక్క డిమాండ్ను అమలు చేయాలి. వీరికి కనీస వేతనము 19,500 ఇవ్వాలి. తర్వాత వాళ్ళ ఆరోగ్యం రీత్యా కూడా సూచనలు మీరే ప్రభుత్వమే స్వయంగా అభివృద్ధి పనులు చేయాలి. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీ పారిశుద్ధ్య కార్మికుల విషయంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయం పైన ప్రభుత్వాన్ని అనేక సమస్యల మీద పోరాడుతూ మీరు తక్షణమే ప్రతి చర్యలు వెంట వెంటనే ప్రజలకు అనుకూలంగా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నది. కాబట్టి ఈ విధంగా మా ప్రభుత్వాన్ని మా పార్టీని ఈ యొక్క బహుజనులందరూ స్వాగతిస్తారని మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. తక్షణమే మీరు దీపావర్షణ పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కనుక దయచేసి ఎట్టి పరిస్థితులైనా ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్యరీత్యా తర్వాత జీతభత్యా రీత్యా తక్షణమే నిర్ణయం చేసుకొని వాళ్లకు సంతోషంగా ఉంచేలా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాము. జై.